గవర్నర్కు చంద్రబాబుకు చెడిందా? చంద్రబాబు నాయుడుకు, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్కు చెడిందా? నాలా బిల్లుపై గవర్నర్ ప్రభుత్వం మధ్య లేఖల యుద్ధం మొదలైంది. నాలా బిల్లు అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టం. 3 నెలల క్రితం నాలా బిల్లు ఆమోదానికి ప్రభుత్వం ఓ ఫైల్ను గవర్నర్కు పంపింది. అయితే దానిపై ఏమీ మాట్లాడని గవర్నర్ కార్యాలయం ఈ మధ్యనే ఫైల్ను తిప్పి పంపింది. సరే, గవర్నర్ వద్ద నుండి తిరిగి వచ్చేసిన ఫైల్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ రూపంలో ఆమోదింపజేసుకుంది. అయితే ఆ ఆర్డినెన్స్కు కూడా గవర్నర్ ఆమోదం తప్పనిసరి. అందుకని ఆర్డినెన్స్ను ప్రభుత్వం గవర్నర్కు పంపింది. అయితే దానిపై సంతకం చేయకుండానే గవర్నర్ కార్యాలయం నుండి చంద్రబాబుకు లేఖ అందింది. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే, ప్రభుత్వం గతంలో చేసిన సూచనను పరిగణలోనికి తీసుకోవడం లేదని లేఖలో గవర్నర్ కార్యాలయం స్పష్టంగా చెప్పింది. దీంతో ఆ లేఖపై ఏం చేయాలో ఆలోచించాలంటూ చంద్రబాబు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్కు పంపారు. తాజా గొడవను పక్కన పెడితే ఏపీ ప్రభుత్వం విషయంలో గవర్నర్ వైఖరిపై మొదటి నుండి అనుమానాస్పదంగానే ఉంది. రాష్ట్ర విభజన చట్టం ఖచ్చితంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్పై ఉంది. కానీ గవర్నర్ వైఖరిపై మొదటి నుండి పలు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదటి నుండి గవర్నర్ పాత్ర వివాదాస్పదంగానే ఉంది. గవర్నర్ వైఖరిపై స్వయంగా మంత్రులే బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకాలం నివురుగప్పిన నిపులా ఉన్న గవర్నర్ చంద్రబాబుల వ్యవహారం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అందుకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల ఆరోపణలే నిదర్శనం. గవర్నర్ ఏనాడు 4 రోజులు కూడా ఏపీలో వచ్చి ఉండలేదని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. గవర్నర్ వైఖరి మార్చుకోకపోతే కేంద్రంతో ఫిర్యాదు చేయాలని హెచ్చరికలు జారీ చేసేదాకా వ్యవహారం ముదిరిపోయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.